ఈరోజు కథ మూడు వరాలు అయినవరం అనే గ్రామంలో వెంకన్న అనే పశువుల కాపరి ఉండేవాడు వాడి భార్య పేరు పూర్ణమ్మ వెంకన్న ఏమంత తెలివిగలవాడు కాదు కానీ పూర్ణమ్మ చాలా తెలివైనది ఆ కారణంగా వెంకన్న ప్రతి చిన్న విషయంలోనూ భార్య సలహా ప్రకారం నడుచుకుంటూ ఉండేవాడు ఆ దంపతుల ఆస్తి గ్రామంలో ఒక చిన్న ఇల్లు రెండు పాడి ఆవులు మాత్రమే వెంకన్న రోజు తప్పకుండా ఆవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూ ఉండేవాడు ఆ అడవిలో కొంతకాలంగా ఒక ముని పర్ణశాల నిర్మించుకొని దాపులనున్న చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన్ను వెంకన్న చాలాసార్లు చూశాడు కానీ ఏనాడు పలకరించేటందుకు ప్రయత్నించలేదు ముని ఎప్పుడూ పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండేవాడు ఒకనాడు వెంకన్న అడవిలో పశువులను మేపుతూ ఉండగా ఉన్నట్టు ఉండి పెద్ద గాలి వాన ప్రారంభమై చెట్టు కొమ్మలు పిలపలామంటూ విరిగి పడిపోయాయి ఇక అక్కడ ఉండటం క్షేమం కాదని వెంకన్న తన పశువులతో ఇంటిదారి పట్టాడు వాడు ముని ఉండే పర్ణశాల ప్రాంతానికి రాగానే చెట్టు కింద ముని కనిపించలేదు అక్కడ చెట్టు కొమ్మలు విరిగి చిందరవందరగా పడి ఉన్నాయి ముని ఏమైపోయి ఉంటాడా అని అనుకుంటూ వెంకన్న చెట్టు దగ్గరకు పోయి చూశాడు ముని కొమ్మల కింద కదలకుండా మెదలకుండా పడి ఉన్నాడు వెంకన్న గబగబా పోయి మునిని కొమ్మల కింది నుంచి బయటికి లాగి భుజాన వేసుకొని పర్ణశాలలోకి తీసుకొని వెళ్ళాడు అప్పుడు ముని కళ్ళు తెరిచి నువ్వెవరు ఏం జరిగింది అని ఆశ్చర్యంగా అడిగాడు గాలివాన తాకిడికి చెట్టుకొమ్మలు విరిగిపడటం గురించి వెంకన్న మునికి వివరంగా చెప్పి తమరు గొప్ప తపశక్తి గలవారు కదా అందుకే అంతంతలావు కొమ్మలు విరిగి పడినా శరీరానికి ఎటువంటి చిన్న గాయం కూడా కాలేదు ఇక నాకు సెలవిప్పించండి వెళతాను అని అక్కడి నుంచి బయలుదేరబోయాడు ముని వాణ్ణి ఆగమని నువ్వు బోతదయ జాలిగుణం కలవాడిలాగా ఉన్నావు నీకు తోచిన మూడు వరాలు కోరుకో ఇస్తాను అని అన్నాడు వెంకన్న కొంచెంసేపు ఆలోచించి నాకు ఏం వరాలు కోరుకోవాలో తెలియటం లేదు ఇంటికి పోయి నా భార్యను అడిగి వస్తాను అని అన్నాడు అలాగే చెయ్యి అయినా మళ్ళీ ఇంత దూరం తిరిగి రావాల్సిన అవసరం లేదు మీ భార్యాభర్తలు సంప్రదించుకున్నాక నువ్వు ఏమి కోరుకుంటే అవి తక్షణమే లభ్యమవుతాయి అని చెప్పాడు ముని వెంకన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి భార్య పూర్ణమ్మకు జరిగిందంతా చెప్పాడు పూర్ణమ్మ చాలాసేపు ఆలోచించి ఉన్నంతలో మనం సుఖంగా బ్రతుకుతున్నాం అయినా అంత గొప్ప మునీశ్వరుడు ఇచ్చిన వరాలను మనం ఉపయోగించుకోకపోవటం మంచిది కాదు నేను చెప్పినట్టు కోరుకో ఒక చీపిరు ఒక కర్ర పశువులను కట్టివేసే ఒక పలుపుతాడు ఇవి చాలు మనకి అని అన్నది వెంకన్నకు విలువలేని ఇంత చిన్న వస్తువులను కోరుకోవటం ఏమాత్రము లేదు అయినా అతడికి భార్య తెలివితేటల్లో చాలా నమ్మకం ఉన్నది అందువల్ల వెంకన్న ఆమెకు అడ్డు చెప్పకుండా భార్య కోరమన్న విధంగానే కోరుకున్నాడు వెంటనే ఆ మూడు వస్తువులు అక్కడ ప్రత్యక్షమయ్యాయి పూర్ణమ్మ కర్రను భర్తకిచ్చి పలుపుతో ఆవులను కట్టివేసి చీపురుతో సంతోషంగా ఒకసారి ఇల్లంతా ఊడ్చింది మర్నాడువాడు ఆవులను తోలుకొని అడవికి వెళ్లేసరికి ముని తాను కూర్చునే చోట విరిగిపడిన కొమ్మలను దూరంగా లాగి ఆ ప్రదేశాన్నంతా శుభ్రపరుస్తూ కనిపించాడు ఆయన వెంకన్నను చూస్తూనే చిరునవ్వుతో ఏం వరాలు కోరుకున్నావు అని అడిగాడు వెంకన్న మునికి నమస్కరించి కోరుకున్నాను స్వామి ఒక చీపురు ఒక కర్ర పశువులను కట్టివేసే ఒక పలుపుతాడు తాడు అని అన్నాడు ఆ జవాబు వింటూనే ముని ఆశ్చర్యపోయి నా ఎంతో ధారపోసి ఇచ్చిన వరాలను ఇంత అల్ప వస్తువుల కోసం వినియోగించావేమిటి అని అన్నాడు నేను అన్ని పనులు నా భార్య సలహా ప్రకారమే చేస్తుంటాను ఆమె ఇలా కోరుకోమన్నది అని అన్నాడు వెంకన్న ఈ జవాబు విన్న మునికి వెంకన్న భార్య అలా ఎందుకు కోరుకున్నదో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది ఆయన వెంకన్నతో పాటు అతడి ఇంటికి వచ్చి పోరునమ్మను అమ్మ నేను మీకెంతో మేలు కోరి ఇచ్చిన వరాలను ఏమాత్రం ప్రయోజనం లేని వస్తువులు సంపాదించేటందుకు ఉపయోగించావేందుకు ఏ సిరి సంపదలో కావాలనుకుంటే బాగుండేది కదా అని అడిగాడు పూర్ణమ్మ మునికి తలవంచి నమస్కరించి స్వామి మీ వరాల ప్రభావంతో మాకు సిరి సంపదలు కలిగేలా చేసుకోవచ్చు కానీ నడమంత్రపు సిరి నరాల మీద లాంటిదని మీకు తెలియంది కాదు కష్టపడకుండా లభించిన ధనం మనుషులకు మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తుంది అని అన్నది ఆ మాట నిజమే అయినా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను నా మూడు వరాలను మరీ ఇంత అల్ప వస్తువుల కోసం ఎందుకు ఉపయోగించావు అని అన్నాడు ముని స్వామి అల్ప వస్తువులు కావు మీ వరప్రభావం వల్ల వచ్చిన చీపిరితో ఇల్లు ఊడిస్తే ఇల్లు కలకలలాడి లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ దయ వల్ల మాకు లభించిన కర్ర ఆపద సమయాల్లో రక్షణగా నిలుస్తుంది వరప్రసాదమైన పలుపు తాడుతో మా ఆవులను కట్టివేయటం అంటే పాడిని అన్ని విధాల వేసినట్టే కదా ఈ విధంగా మీ వరాల వల్ల మాకు బ్రతికినన్నాళ్ళు ఎందుకు లోటు లేకుండా ఉంటుంది అని అన్నది పూర్ణమ్మ పూర్ణమ్మ తెలివితేటలకు ముని ఆశ్చర్యపడ్డాడు తన వరాలు ఎంత వింతగా ఆ గృహాన్ని కాపాడుతాయో గ్రహించటంతో ఆయనకు చాలా ఆనందం కలిగింది తరువాత ఆయన ఆ దంపతులను ఆశీర్వదించి అడవిలోని తన పర్ణశాలకు వెళ్ళిపోయాడు ఈ విధంగా మూడు వరాలు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు